వేలంపాటలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుని తొలి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పూజారులు. బాలాపూర్ గణేష ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథుని ఆశస్సులతో రైతులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. స్వామి ఆశస్సులతో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. గణనాథుని ఆశస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై, నియోజకవర్గంపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. నవరాత్రులతో పాటు పూజలు చేస్తూ రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని ఈ సందర్భంగా అందరికీ మంత్రి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుని చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాలాపూర్ సంబంధించి ఈరోజు వినాయకుడిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. బాలాపూర్ వినాయకుడు అంటే ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన వినాయకుడు. స్వామి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే అదృష్టం కలిగింది. బాలాపూర్ వినాయకుడి ప్రతిష్ట కానీ, బాలాపూర్ లడ్డు అంటే ఎంత విశిష్టంగా ప్రచారం ఉంటుందో అందరికీ తెలుసు. ఆ బాలాపూర్ వినాయకుడు ఆశీస్సులు ఈ బాలాపూర్ గ్రామం పైన, ఈ కార్పొరేషన్ పైన, అదేవిధంగా ఈ రాష్ట్రం పైన, నియోజకవర్గ ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుండి ప్రశాంతమైన వాతావరణంలో రైతన్నలందరికీ పుష్కలమైన పంటలు పండుతూ చల్లగా చూస్తున్నాడు వినాయకుడు. భవిష్యత్తులో కూడా అదేవిధంగా మంచి వర్షాలు పండేటట్టు, రైతన్నలు బాగా పంటలు పండించేటట్టు, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ రాష్ట్రం పురోగతి ఏ విధంగా చెందుతుందో అదేవిధంగా చెందేటట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అందరికీ ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ దేవుడు చల్లని దీవెనతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.